హాయ్ అండి అందరికీ నమస్కారం। ఈ రోజు మీకు చికెన్ బ్యాచలర్ రూమ్లో చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। అంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ అని కాదు, జస్ట్ నాకు తెలిసిందేదో కొంచెం మీకు కూడా చూపిద్దామనే చిన్న ఆలోచనతో ఈ వీడియో జరుగుతుంది। నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి। యా రైస్ కుక్కరే అండి, ఎందుకంటే ఇంకా మనం బ్యాచలర్ రూమ్ కాబట్టి గ్యాస్లు అవి అట్లా ఏం లేవు। ఇంకా మనం రైస్ కుక్కర్లో పెట్టేసి చికెన్ వండుకుందామని చిన్న ప్రయోగం। కాకపోతే ఏంటంటే రైస్ కుక్కర్లో చికెన్ అంటే చాలా టేస్టింగ్ వస్తుందంట, చాలా బాగుంటుందని కూడా నాకు తెలుసండి। ఎందుకంటే ఇంతకుముందుకి ఒకసారి వండాము, కాకపోతే అప్పుడు వీడియో తీయడానికి కొంచెం టైం కుదరలేదు అంతే। చూడండి ఎలా ఉంటుందో। ఆయిల్ వేసాము, కాకపోతే కొంచెం హీట్ అవగానే మనం మిర్చి, జీలకర్ర అట్లాంటివి వేసుకొని కొంచెం పోపు చేసుకుంటే బాగుంటుంది। సో చూసారుగా ఇక్కడ మనం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా, నెక్స్ట్ వచ్చేసి మన లెమన్ అండి। ఇంకా బ్యాచలర్ రూమ్లో అంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు, అన్నీ ఉండాలని ఏం లేదు। కాకపోతే మనం ఫైనల్గా ఏం చేస్తే అవుట్పుట్ బాగా వస్తుంది అనేది చూసుకుంటే బాగుంటుందిలేండి। అంటే ఎంతైనా బాగుండాలనే మనం కూడా అనుకుందాం। ఓకే నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు। యా ఆయిల్ వేడెక్కింది, దీంట్లో ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం। అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుందాం। పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముందుగా ఎందుకు వేస్తున్నానంటే కొంచెం అవి ఆయిల్లో వేగాలి కాబట్టి। అలాగే ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ వేసామనుకోండి మాడిపోతుంది కదా, అందుకే ఇవి కొంచెం వేగగానే బాగా గ్రేవీకి రాగానే నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటే బాగుంటుందని వేయడం జరిగింది అంతే। యా కొంచెం ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనం చుట్టూ బాగా వేగడానికి బాగుంటుందండి। నాకు తెలిసి కొంచెం ఆయిల్ ఎక్కువనే అయింది అనిపిస్తుంది, సరే చూద్దాం। కొంచెమే కదా ఎక్కువైంది, నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటివి రాకుండా చూసుకుందామండి। ఫస్ట్ టైం ఇంకా బ్యాచలర్ ఇందాక నేను చెప్పినట్టుగా ముందే వేసుకుంటే ఇవి ఇలా ఇంతకంటే మారిపోతూనే ఉంటాయి। ఎందుకంటే ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఇప్పటి వరకు కూడా గోలలేదు, ఐ మీన్ అవ్వలేదు, అందుకే ఇక ఉల్లిపాయ చూసారా మారిపోతుంది, అందుకనే కరివేపాకు వేయలేదు। ఇది అవ్వగానే కొంచెం టైం తీసుకొని మనం వేసేద్దాం। ఇక కొంచెం కుక్కర్ కదా అండి, కొంచెం టైం పట్టుద్ది, మన గ్యాస్లా కాదు, కొంచెం మీరే ఇంకా వెయిట్ చేయాలి తప్పదు। యా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం। చికెన్లో కరివేపాకు ఏంటని అనుకోవచ్చు మీరు, చికెన్లో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది। ఇంకా మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కరివేపాకు, ఆకుకూరలు అసలు తినడానికి టైం కుదరదు, అలాంటప్పుడు టైం దొరికినప్పుడన్నా ఇలాంటివి వేసుకోవడం కొంచెం బాగుంటుందని చిన్న ఒపీనియన్। అలాగే కొంచెం కొత్తిమీర చేసుకుందాం, లాస్ట్లో గ్రేవీ కోసం వేసుకుందాము, కాకపోతే ఇప్పుడు వేసుకుంటే ఇది కొంచెం బాగుంటుంది। దీంట్లో కొంచెము ఉప్పు కనుక యాడ్ చేసుకున్నట్లయితే ఈ మనం పెట్టుకున్న ఇవి మాత్రం చాలా బాగా దూరగా వేగుతాయండి। ఇలా వేయడం వల్ల మనకి కొంచెం బాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది। ఇలా వేసుకున్న కారము, పసుపు, ఉప్పు, పెరుగు, ఇంకా మసాలా, చికెన్ మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇంకా ఇప్పుడు మనం వేడి చేసిన బాయిల్లో పోపులో వేద్దామండి, ఎలా ఉంటుందో చూద్దాం। ఇక దీంట్లో చికెన్ అయితే యాడ్ చేశాను, ఇలా చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 10 to 15 minutes కొంచెం బాయిల్ అవుతే బాగుంటుందండి। సో సో ఇందాక చికెన్ వేసి మూత పెట్టాం కదండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము, ఇందాక 5 నిమిషాలు అని చెప్పాను కదా, ఒకసారి చూద్దాము చికెన్ ఎలా అయిందో. యా చూసారుగా మంచిగా ఆయిల్లో మంచిగా అవుతుంది. ఇంకా దీన్ని కొంచెం కలుపుకొని ఇంకొంచెం అయ్యాక టమాటా వేసుకుంటే కొంచెం మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఒకటే, మీ అంతా కాకపోయినా కొంచెం నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను, ఎక్కువగా కూరలు ఫ్రై చేసుకొని తినడం కన్నా కొంచెం సూప్ పెట్టుకొని వాటర్ వేసుకొని తింటే కొంచెం ఆరోగ్యానికి కూడా బాగుంటుందండి. హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా ఉండి బాడీలో కొలెస్ట్రాల్ అట్లాంటివి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే కొంచెం సూప్ చేసుకోవడం వల్ల గ్రేవీ ఉంటుంది, చికెన్ టేస్టీగా ఉంటుంది. చికెన్ అనే కాదు ఏ కర్రీ అయినా కూడా బాగా వస్తుంది. ఇంకా చాలామందికి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఇప్పుడున్న పరిస్థితులకి కొంచెం ఫ్రైని తగ్గించండి. ఎందుకంటే మనం మార్నింగ్ లేసి ఎక్సర్సైజులు అట్లాంటివి ఏం చేయం కదా, చేసే వాళ్ళైనా కూడా కొంచెం ఫ్రైలు తగ్గించి చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఫ్రైలు తగ్గించడం ఇట్లా సూప్ చేసుకోవడం తినడం ద్వారా హెల్త్ కూడా చాలా మంచిదండి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు పెట్టుకుందాము మూత, ఇంకొంచెం వేస్తే కొంచెం బాగుంటుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. వావ్, నేను ఇంకా దీంట్లో ఆయిల్ ఏమంటారు వాటర్ కూడా వేయలేదండి. కలిపి పెరుగుతో కలిపి పెట్టుకున్నాము, జస్ట్ మసాలాతో కలిపి పెట్టుకున్నాము అంతే తప్ప దీంట్లో వాటర్ వేయలేదు. చూసారుగా ఎంత దీంట్లో టమాటా యాడ్ చేసుకున్నాం అనుకోండి, గ్రేవీ అనేది చిక్కగా రావడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఇలా చూసారు కదా కొంచెం ఆయిల్లో మంచిగా ఉడికింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం దీంట్లో. చూసారుగా ఇక్కడ ఆల్రెడీ నేను కోసి పెట్టుకున్నాను టమాటా, దీన్ని ఇప్పుడు దాంట్లో యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలుపుకొని చూసారు కదా ఫ్రెండ్స్, నేను అసలు దీంట్లో వాటర్ కూడా యాడ్ చేయలేదు, అయినా కానీ ఎంత గ్రేవీ అనేది వచ్చిందో చూడండి. ఇంకా టమాటా ఉంది కదండి, ఇప్పుడు ఈ టమాటా ద్వారా ఇంకా మంచిగా గ్రేవీ రావడానికి ఆస్కారం ఉంటుంది, చిక్కగా వచ్చేసి చాలా టేస్టీగా కూడా తయారవుతుంది. చూద్దాం మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకొని టమాటా ఉడికే వరకు చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం కారము ఉప్పు అలాగే కొత్తిమీర అది పుదీనా వేసుకున్నాను. ఇలా గ్రేవీగా తయారైంది. ఓకే, ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఫుడ్తో కానీ ఫుడ్ తినడం ఇంకా. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఒకసారి, ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీరు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇలా ఎంకరేజ్ చేయండి మన